پہاڑی شریف کے علاقے میں پیش آئے قتل کے مومے کو رچاکنڈا پولیس نے حل کر لیا ہے۔ بتایا جاتا ہے کہ 30 ستمبر کو نامعلوم شخص کی مشتبہ حالت میں موت کی شکایت اصول ہونے کے بعد رچاکنڈا پولیس نے تحقیقات کا آغاز کر دیا تھا۔ بعد ازاں رچاکنڈا پولیس نے قاتلوں کا پتہ لگا لیا ہے۔ ڈی سی پی رچاکنڈا سنپریت سنگھ آئی پی ایس نے میڈیا نمائندوں سے بات کرتے ہوئے تفصیلات سے واقف کرایا۔ مرنے والے کی شناخت عمر شریف عرف اجو عرف محمد عمر اجوڈا ولد خادر شریف کی حیثیت سے کی گئی ہے۔ مقتول عمر شریف پیشاور سارخ بتایا جاتا ہے۔ گھریلو جھگڑوں سے تنگ آ کر عمر شریف عرف اجو کے سسر عباس خان نے مقتول عمر شریف کو موت کے گھاٹ اتار دیا۔ مقتول عمر شریف بنگلور کا رہنے والا بتایا جاتا ہے۔ జలపల్లి గేట్ తర్వాత అక్కడ దారి ఉంది, దారిలో అక్కడ అది కొద్దిగా పార్షలీ బర్డ్ కండిషన్లో పడి ఉందని కామెంట్ వచ్చింది. సో దాంట్లో ఇక్కడ స్పాట్కి వెళ్ళి అది విచారణ స్టార్ట్ చేశాము. దాంట్లో ఏంటంటే అది చనిపోయిన మనిషిని బాడీ ఒక పార్షలీగా బర్న్ట్ అయ్యి అది సచ్చేలో పెట్టి ఎవరో అది కాల్ చేసుకోవడానికి ప్రయత్నం చేసి ఉంటుంది అది కనపడింది. సో దీంట్లో భాగంగా అది ఇమీడియట్గా అది స్పెషల్ టీమ్స్ ద్వారా అది ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. అది బాడీ తర్వాత అక్కడ లోకల్ ఏరియాలోని ఇంక్వైరీ చేసిన తర్వాత అది అది ఏం తెలిసింది అంటే దట్ పర్సన్ ఇస్ ఉమర్ షరీఫ్. అతనికి భార్య వచ్చేసి నజియా బేగం, ఆమె ఆ బాడీ ఆ పర్సన్ని ఐడెంటిఫై చేసింది. సో దాంట్లో ఇంకా కూడా ఎంక్వైరీస్ కంటిన్యూ చేస్తూ చేస్తూ తర్వాత ఏం తెలిసింది అంటే వీడు పాత ఆఫెండర్, ఇతని మీద ఇంతకుముందు కొన్ని కేసులు ఉన్నాయి వేరే వేరే పోలీస్ స్టేషన్స్లో, అవి హెచ్పి కేసులు మరి దొంగతనం కేసులు అట్లాంటి కేసులు ఉన్నాయి ఇతని మీద. అండ్ ఫర్దర్ ఎంక్వైరీస్లో ఏం తెలిసింది అంటే అది భార్యతోటి కూడా అలాగనే అది అత్త వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతోటి కూడా అది కొంత కాలం నుంచి గొడవలు పెట్టుకోవడం, కొట్లాట చేసుకోవడం, అలాగే తాగి రావడం, మళ్ళీ ఇట్లాంటి ఫ్రెండ్స్ని చేసుకోవడం, లక్ష్మీలు దొంగతనాలు ఇట్లాంటి యాక్టివిటీస్లో వాళ్ళు పాల్పడేవాడు. చాలా వరకు చాలా సార్లు వాళ్ళతో గొడవలు అయినాయి భార్యతోటి, అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా. సో ఇది కొన్ని రోజులు బ్యాక్ ఇది ఆయనకు అత్త ఆయనకు ఇదే మామ ఫాదరింగ్లో ఆయన ప్లానింగ్ చేశారు కొంతమంది ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ని కల్పించి. ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేసి ఆయనకి కో బ్రదర్ అవుతారు, మళ్ళీ ఆయనకి బావమర్ది అయిన వారు డిసీజ్ పర్సన్కి ఇంకో నేబర్ అంటే దగ్గర ఉన్న మనిషి వీళ్ళు నలుగురు కలిసి ప్లానింగ్ చేశారు దట్ ఇన్నది అట్రాసిటీస్ ఫ్యామిలీ మీద అలాగనే అది చాలా ఎక్కువ అయిపోయినాయి, అలాగనే అలవాట్లు కూడా మంచిగా లేవని వాళ్ళు మర్డర్ చేసుకోవడానికి ఒకటి కాన్స్పిరసీ బిల్డప్ చేశారు. సో దీంట్లో భాగంగా వాళ్ళు 23rd రోజు 23rd సెప్టెంబర్ రోజు నైట్ టైం 10:30-11 ఆ ప్రాంతంలో ఈయన వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఇంటికి పోయి అక్కడ మళ్ళీ వాళ్ళతో గొడవ పెట్టుకోవడం స్టార్ట్ చేయగా వాళ్ళు ఈయనకి కొద్దిగా మందు తాపించింది, ఇక్కడ తాపించింది. దాని తర్వాత ఇల్లు నలుగురు కలిసి అక్కడ అది మర్డర్ చేసుకోవడం జరిగింది. దాంట్లో అక్కడ తల మీద కొన్ని వాళ్ళు దెబ్బలు అక్కడ పెట్టారు, ఒక రాయి తీసుకొని దాంతో కొట్టడం జరిగింది, అలాగే రాడ్తో కూడా కొట్టడం జరిగింది. ఇది అంతా ఫ్యాన్షన్ వీళ్ళందరితో పాటు వీళ్ళకి భార్యలు కూడా వాళ్ళందరూ కూడా అక్కడ ఇంట్లోనే ఉన్నారు ఇది చేసేటప్పుడు. సో ఇది చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఇది చనిపోయిన తర్వాత బాడీని ఒక సంచిలో ప్యాక్ చేసుకొని అక్కడ నుంచి జలపల్లి గేట్ దాటిన తర్వాత అక్కడ రోడ్ పక్కకి వాళ్ళు అక్కడ పడేశారు. అలాగే ప్లానింగ్లోనే వాళ్ళు ఇంతకుముందే పెట్రోల్ డీజిల్ కూడా కొనుక్కొని పెట్టారు. ఆ పెట్రోల్ డీజిల్తోనే అది బండి అది డెడ్ బాడీ మీద వాళ్ళు పోరింగ్ చేశారు. దాని తర్వాత అది ఇక్కడ కాల్ చేశారు, 8 మెంబర్స్ కలిసి చేశారు. సో ప్రెసెంట్గా ఇప్పుడు మేము 7 మెంబర్స్ని అరెస్ట్ చేశాము. ఒక మనిషి దీంట్లో స్పందిస్తున్నాం, ఆల్మోస్ట్ కూడా అది టీమ్స్ ఆల్రెడీ తెలుపుతున్నాం అండ్ కాలింపు చేస్తాం, త్వరలోనే ఆయన కూడా అరెస్ట్ చేయగలుగుతారు. టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కానీ ఒక్క మనిషి జస్ట్ దగ్గర ఉన్నవాడు, నాట్ ఎగ్జాక్ట్ సార్. 25th దిన్ ఫ్రెండ్స్ రిపోర్ట్ ద్వారా జస్ట్ మేకే జల్పల్లి గేట్ పాస్ పోలీస్ స్టేషన్ మెంబర్స్
एक डेड बॉडी थोड़ी पास ही बर्न्ड कंडीशन में रोड के बाजू में खड़ी रही थी। उसमें उसको आगे इन्वेस्टिगेशन किया, इंक्वायरी किया, तो ये मालूम हुआ। पहले तो बॉडी को आइडेंटिफाई करने का हमने प्रयास चालू किया। बॉडी को आइडेंटिफाई करने के लिए आसपास के एरिया में इंक्वायरी करके मालूम हुआ कि वो बॉडी एक पर्सन की है जिसका नाम उमर शरीफ है और उसकी वाइफ जो है नज़िया बेगम, उसकी वाइफ ने उसको बॉडी को आइडेंटिफाई किया। उसके बाद में फर्दर इंक्वायरी करते हुए मालूम हुआ कि आदमी पहले से काफ़ी ऑफेंसेस में इन्वॉल्व है। इससे पहले कुछ 5 ऑफेंसेस उसके ऊपर हैं अलग अलग पुलिस स्टेशन में, थानों में। और फर्दर उसका काफ़ी टाइम से अपने फैमिली से, अपनी वाइफ से और दूसरे फैमिली मेम्बर से, सास ससुर से और सालों से भी काफ़ी झगड़ा उसका चल रहा था। वो लोग भी उसको अपनी आदतें चेंज करने के लिए काफ़ी एक बार बोल चुके थे लेकिन वो चेंजेस नहीं हुआ। तो उन लोगों ने, ससुर ने, फादर इन लॉ ने और साला ने मिलकर एक प्लान बनाया कि इसको ख़त्म कर देते हैं। तो उसमें उन्होंने क्या किया कि 23 के दिन रात को ऑलमोस्ट 10:30 or 11 उस टाइम जब वो अपने फादर इन लॉ के घर गया और वहाँ पर उसको थोड़ा लिकर पिलाने के बाद तो 4 लोगों ने वहाँ पर मिलकर उसको मारा, सिर पर मारा और रॉड से और पत्थर से मार के वहाँ पर मर्डर कर दिया। उस टाइम पे इनके सबकी वाइफ से वहीं पर फैंस करने के टाइम पर करने के बाद में वहाँ पर बॉडी को एक गनी बैग में डाल के, संचय में डाल के वहाँ से मोटरसाइकिल पर रख के ले गए और जर्मनी गेट के पास ले जाकर वहाँ रोड के बाजू में फेंक दिया। वहाँ पर पेट्रोल और डीजल उन्होंने पहले ही खरीद के रखा हुआ था, उससे बॉडी को फोर करके उसको आ गया था। अभी इसमें केस में 8 ऑफेंडर्स। ब्यूरो रिपोर्ट, TV 21।